23వ తారీఖు రోజు ఈ నెల రాహుల్ గాంధీ గారిపై పార్లమెంట్ సభ్యునిగా అనర్హంగా ప్రకటించిన రోజు చీకటి రోజు ఇది భారతదేశ ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశం అలాంటి దేశంలో ఒక సీనియర్ నాయకుడే కాదు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి దేశం కోసం తండ్రి నాయనమ్మ రక్తాన్ని ప్రాయించి ఈ దేశం ఒక తాటిపై ఉండాలని చెప్పి కోరుకునే మనిషి మన్ననే భారత్ జోడో అంటే కుల మతాలకు అతీతంగా భారతదేశం అందరం కలిసి ఉండాలని చెప్పి 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ శ్రీనగర్ లాంటి ప్రాంతాలలో ఒక టీ షర్ట్ మీద -30 డిగ్రీ చలి మేమందరం మేము నాలుగు స్వెటర్లు వేసుకున్నాం మేము ఒక నిమిషం బయట ఉండలేకపోయినాం అలాంటి యాత్ర చేసిన వ్యక్తి ఇయాల ఆయనని సెషన్ కోర్టులో ఏదో ఒక మాట అన్న ఎన్నికల ప్రచారంలో సంపత్ ఎక్కడనో నా వెనక పరిస్థితి వెనక కూర్చున్నాడు అప్పుడు కేసీఆర్ చేసిను నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కడతలేవన్న గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ మాట్లాడి వెళ్ళిపోయాను స్వామివాడి గారు పొద్దున ఈడ కట్టేసింది సాయంత్రం ఈడ కట్టేసింది ఏడ దెబ్బ తాకలే నేను ఎవరు కొట్టలే నన్ను డిస్క్వాలిఫై చేసిను సరే ఇది నాది చిన్న విషయం ప్రపంచంలోనే పెద్ద కుటుంబం ప్రపంచంలో పెద్ద నాయకురాలుగా ఐరన్ లేడీగా ఉన్న ఇందిరాగాంధీ మనవడు ఆమె దేశం ఐక్యంగా ఉండాలని చెప్పి ఆ రోజు జరిగిన సంఘటనలో ఏ విధంగా సొంత బాడీగార్డు చంపినో చూసినాం రాహుల్ గాంధీ గారు తమిళ ఐక్యంలో పోరాటంలో దేశం ఐక్యంగా ఉండాలంటే ఆయన ముక్కలు ముక్కలే ప్రాణం పట్టుకుపోయి ఇలా రక్తంతోనే ఆ దేశం ఇలా భారతదేశం అలా రక్తంతో నిండిపోయిన ఆ కుటుంబం లేని వ్యక్తిని ఈ విధంగా అవమానపరిచి డిస్క్వాలిఫై చేయడం వాళ్ళకి పదవులు లెక్క కాదు అనుకుంటే 2 సార్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడు ఇంత పెద్ద దేశానికి వచ్చిన అవకాశాన్ని గురించి ఒక ప్రముఖ ఆర్థికవేత్తను పెట్టి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ స్ట్రాంగ్గా చేసి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్తను ప్రధానమంత్రిగా చేసిన కుటుంబం అది సోనియా గాంధీ రాహుల్ అనుకుంటే అప్పుడే ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు ప్రధానమంత్రి మాకు ముఖ్యం కాదు ఇలా ఉపాధి హామీ లాంటి పథకం పెట్టి ఇలా పేదవాళ్ళు 2 పూటలు అన్నం తింటున్నారంటే ఆ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఆలోచన విధానం మీరు ఆలోచించండి లేదు పట్టణాలకు వలస కూలిపోయేవారు దళితులు పేదవారు బడుగు బలైన వర్గాలు కూలినాలి దొరకకపోతే ఉపవాసం ఉండి చనిపోయేవాళ్ళు ఉపాధి హామీ లాంటి మహత్తరమైన పథకాన్ని పెట్టిన నాయకురాలు సోనియా గాంధీ కుమారుడు 3 సార్లు పార్లమెంట్ సభ్యుని ఈ విధంగా అవమానిస్తారా గట్టి వాళ్ళు ఊకునేది లేదు ఎంత పోరాటం అనేది సిద్ధమే